చంద్రబాబుకు మరో షాక్. వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత. అభ్యర్థుల ప్రకటన టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొదటి జాబితాలో టికెట్ దక్కని నేతలు రెండవ జాబితాలో అయినా తమకు టికెట్ దక్కుతుందని గంపడ ఆశలు పెట్టుకున్నారు. అయితే రెండవ జాబితాలో కూడా తమ పేర్లు లేకపోవడంతో పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు సైతం టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది. బండారు సత్యనారాయణమూర్తి, నాగేశ్వరరావు, బోడే ప్రసాద్, వర్మ వంటి సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు. దీంతో వారు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. వీరంతా కూడా తమ తదుపరి కార్యాచరణను ప్రకటించడానికి రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ సౌత్ సీటు ఆశించిన గండి బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు. భీమిలికి చెందిన పాసర్ల ప్రసాద్ సైతం టీడీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా తాడేపల్లిగూడెం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి నాని సైతం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పూర్తిలో భాగంగా తాడేపల్లిగూడెం సీటు జనసేనకు కేటాయించడంతో మనస్తాపానికి గురైన ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఈలి నాని గతంలోనే టీడీపీని వీడాలని భావించినప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీటు తనకే వస్తుందనే ఆశతో టీడీపీలోనే ఉండిపోయారు. అయితే టికెట్ విషయంలో ఆయనకు నిరాశ తప్పలేదు. దీంతో ఈలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన వెంటనే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ను కలిసిన ఈలి నాని ఆయన సమక్షంలోనే వైసీపీలో చేరారు. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని ఈలి నాని తెలిపారు. ఈలి నాని 2009లో ప్రజారాజ్యం తరఫున తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఈలి నాని టీడీపీలో చేరారు. అప్పటి నుండి తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. తాజాగా టికెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు.